సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాతో లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. సొంత తప్పిదంతోనే మ్యాచ్ ఓడిపోయారని ఆ దేశ అభిమానులు మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ను పక్కకు పెట్టి టీమిండియా ఆటగాళ్లపై ప్రతీకారానికి వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని ఏకిపారేస్తున్నారు. ఈ ఘోర పరాభవానికి రూట్ చెత్త కెప్టెన్సీనే కారణమని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక తమ ఆటగాళ్లు నోటికి పని చెప్పబోరని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ చెప్పాడు. బుధవారం నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఎలాగైనా ఆడని, మేము మాత్రం మా ఆట తీరుపైనే దృష్టి కేంద్రీకరిస్తాం అని పేర్కొన్నాడు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ మాటల యుద్ధానికి దిగకుండా మా అత్యుత్తమ ఆటపైనే దృష్టి పెడతామని రూట్ అన్నాడు. అలాగే లార్డ్స్ టెస్టులో తమ జట్టు కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని రూట్ పేర్కొన్నాడు. కెప్టెన్గా తాను కూడా కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు. 5 టెస్టుల సిరీస్లో 0-1 వెనకబడిన ఇంగ్లాండును గాయాలు కూడా వేధిస్తున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే స్టూవర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ పేసర్ల సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు తాజాగా స్టార్ బౌలర్ మార్క్ వుడ్ సేవలను కూడా కోల్పోయింది. భారత్తో 5 టెస్టుల సిరీస్లో 2 టెస్టుల అనంతరం 0-1 వెనకబడిన రూట్ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.